పంచ పైగా కట్టి పగలు రాత్రి పెండ్లాల మొగుళ్ళు పంచాయతీలు చేసుకుని బతికిన నువ్వు ఆ యేరుస్వామి రెడ్డి నన్ను విమర్శించేది ఏమనుకుంటున్నావు? నువ్వెంత నీ బతుకెంత? ఎవడాయ నువ్వు? రా నీ ఊరికి రా. నువ్వు ఆ కృష్ణారెడ్డికి అతని కొడుకు సోమశేఖర్కి సపోర్ట్ లేదని ప్రమాణం చేస్తావా? ఆ దమ్ముందా నీకు? తప్పుడు కూతలు కూస్తావా? అనంతపురంలో చేరుకొని వందల మంది రైతులను ముంచేసిన మోసగాళ్లకు నువ్వు అండగా ఉండి దొంగల పార్టీ వైసీపీలో నువ్వు ఒక నాయకుడిగా చలామణవుతూ పోలీసు అధికారులపైన ఒత్తిడి పెంచి వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా చేసి నా మీద విమర్శలు చేస్తావా? నేను రైతుల పక్షాన ఉన్నా. అందరూ బీసీలు, బలహీన వర్గాల రైతులు. నీకు దమ్ముంటే నువ్వు రా, నీ ఊరికి రా. చెత్త మాటలు మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? నేను రేపు అధికారంలోకి వస్తున్నా, వడ్డీతో సహా వసూలు చేపిస్తా. రాయదుర్గంలో ఇసుక ఎవడు దాల్తాడో మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు చేసే దందాలన్నీ కూడా మాకు తెలియదు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు యేరుస్వామి రెడ్డి? నువ్వు పెద్ద నాయకుడా? నీ బతుకు తెలియదా మాకి? నువ్వు నన్ను విమర్శిస్తావా? ఎంత పొగరు నీకు, ఎంత అహంకారం నీకు? ఖబర్దార్ యేరుస్వామి రెడ్డి, ఇంకొకసారి నువ్వు నోరు జారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ నారాయణ రెడ్డికి సోదరుడిగా చెడబుట్టినావు.